వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డిటైల్స్ చూస్తే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు మన దేశం మరో విడత మానవతా సహాయాన్ని పంపించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ లో తెలియజేశారు. మేము పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని అందజేస్తూనే ఉన్నాము అని పోస్ట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మరో రెండో C-17 విమానం 32 టన్నుల ఆహార పదార్థాలు మెడిసిన్ తో ఈజిప్ట్ లోని ఎల్ ఆరిష్ ఎయిర్‌పోర్ట్ కు బయలుదేరిందని జైశంకర్ తెలిపారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు జెమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్ కన్నుమూశారు. కొంతకాలంగా డెమెన్షియాతో బాధపడుతున్న ఆమె ఆద్వారం తుదిశ్వాస విడిచారని ది కార్టర్ సెంటర్ ఆఫ్ తాజాగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు రోజలిన్ తన భర్త జెమ్మీ కార్టర్ తో కలిసి కార్టర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. తన సేవా కార్యక్రమాలతో మానవతావాదిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 77 ఏండ్లుగా వైవాహిక బంధంలో ఉన్న జెమ్మీ రోజలిన్ అమెరికా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు. కాగా భార్య మృతిపై జెమ్మీ కార్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన విజయాలలో ఆమె సమాన భాగస్వామి అని కొనియాడారు. ఇక ఉత్తరాఖండ్లో కుప్పకూలిన టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకొని వారం రోజులవుతుంది. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు ఎదురవుతుండటంతో 5-ప్లాన్ స్ట్రాటజీ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సహాయక చర్యలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ రోజు నుండి ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్ గా మార్చుతామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరికీ అందులోకి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిన్న ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో రేవంత్ పలు విషయాలపై సూటిగా స్పందించారు. రాజకీయ పార్టీలకు ప్రజలు ఇచ్చే అధికారులు కక్షలు తీర్చుకోవడానికి కాదని ప్రజా సమస్యల కోసమని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఉన్నట్టు కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు ఉండవోమని తేల్చి చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక తాజాగా మహారాష్టలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రత గల భూకంపం నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మహారాష్టలోని హంగోలీ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. సోమవారం ఉదయం 5:09 ఇది సంభవించిందని, భూ ఉపరితలం నుండి 5 కిలోమీటర్ లోతులో భూకంపం కేంద్రం ఉందని తెలిపింది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. కాగా ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం నమోదు కాలేదు. ఇక విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బోట్లో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్న వారు మంటలో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తేల్చి చెప్పింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోట్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ బసవతారక రామ క్రియేషన్స్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి తన కొడుకు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం బ్రీత్. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు. డిసెంబర్ 2 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. చైతన్యకృష్ణ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. దాదాపు 45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్ సంరంభం ముగిసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వన్డే ఫార్మాట్ లో ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 6 వికెట్లతో ఆదిత్య టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్ కు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, విజేత కెప్టెన్ సాట్ కమిన్స్ కు వరల్డ్ కప్ ను బహుకరించారు. 6వసారి వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టును వారు అభినందించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.